కాకాడ వారికి ఏడుగురు కుమారులు కదా. అవును, ఏడుగురికి వెళ్ళేం జరిగింది. ఆరుగురే వచ్చి సంవత్సరం చేస్తుంది అంటున్నారే, ఏడే కోడలేదండి. ఆమె రాలేదు. తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రమ్మ. చంద్రమ్మ అని ఎవరు విలవరట. ఎందుకని? చంద్రమ్మ సత్వం మంచిది. అవునా? భగురాలను నిద్రపోదు. అందుకని సొప్పండి. ఆవిడకి ఎందుకు వచ్చాను నన్ను నాకు తెలియదు. రోజు తగులు ఎవరు ఆడతారు? తగు రాని రోజు ఏం చేస్తుంది తెలుసా? తల చూసుకుంటుంది. ఆ ఇంటి ముందు ఉన్నట్టు వరకు మీరు కూర్చొని ముక్కుడు మసి పూసుకోండి. దాని పిల్లలు ఎంత టాయిలెట్ ముక్కులు మసి ఎందుకు? అక్కడనే ఉంది. ఏమిటా దాని సుందరమ్మ అంతా దాని ముక్కులు మసేయండి అన్నారనుకో. నీ అబ్బా ఎంటుకలు పట్టుకుందా తిరుమల పోయినట్టు. అందుకని ఆవిడ స్వప్న అత్తస్తుంది వారింటికి ఏమన్నా వస్తుందండి. వెళ్ళను మక్క, ఇవాళ సార్ వచ్చినట్ట. నేను అలా వెళ్ళను. ఎందుకని? ఏడు కూడా సార్ వెళ్ళు. తిరుమల మక్క ఈ గోలు తీసుకొచ్చిందట. అవును మరి. నేను ఏడు గోలు తీసుకు పాక గారి సుందరం ఊహించింది. నేను ఎలాగైనా కలిసిన వాడు. నా పేరంతా తిరుపతం పేరు తీసేసి నా పేరు చెప్పుకోవాలి. చెబితే సుందరమైనదయ్యా. ఆదివారం అమావాస్య రోజు చేయలేదు నాయన.
700 గోళం ఉందా? నీళ్ళ మేతలకు మూల నిలబెట్టించిపోతున్నాయి. మాకు బిడ్డలు ఉన్నారండి. ఈ గోల గోష్ఠి మేము చూడలేము నాయన. మా జీతాలు మాకిస్తే మా గ్రామానికి వెళ్ళిపోతాం. ఉండ పడాలి మీరు. ఎక్కడ నీరున్నా లేదు మరి ఉత్తర రామరాజ్యం వర్షాలు ఉంటాయంట. పాపం గోలు ఎక్క పెట్టింది కనుక పెట్టి దివి లేకుండా వస్తాం. మన ఉత్తరాది పనివాడు తొందరగా అలాగైతే అమ్మ చంద్ర తొందరండి. అమ్మా గోవులు అల్లాడిపోతున్నాయి అమ్మా. ఒక గోవు చనిపోతే పాపం వచ్చిందమ్మా. మందరు తలంచుకొని ఉత్తరాది మనీ అడిగి పెడతాను. అయ్యా ఉత్తరాది మందులు పెడతారా? ఇది వరకు అలాగే కరువు కాడు సంభవించింది. మీ తాతలు కూడా తొందరగా వెళ్ళిన వారు కాని మరో తిరిగి వచ్చిన వారు కాదు. మాట్లాడుతున్నావు ఇదా కన్న తల్లి దీవిన సోమవారం నేను మళ్ళీ పెడతాను మందలు తల్లించుకుని పెడతాను మరణించాలని దుర్భార్త చెబుతున్నాం. అది కాదు ఆయన మట్టి శరీరం ఎంత పరిశుభ్రం చేసినా మట్టి మట్టి వస్తూనే ఉంటుంది. ఈ తను ఎప్పుడైనా వెళ్ళవలసిందే కదా. మా శరీరం అమ్మ ఆయన తిని నమ్మా తోకమ్మ దేహమన్నా మట్టి బొమ్మ తిని నమ్మా తోకమ్మ దేహమన్నా మట్టి బొమ్మ తిని నమ్మా తోకమ్మ మట్టిలో నా పుట్టినమ్మ మట్టిలో నా పెరిగినమ్మ మట్టిలో నా పుట్టినమ్మ మట్టిలో నా పెరిగినమ్మ మట్టిలో నా ఈ వయవమ్మ నాలే మళ్ళీ పోయిన అమ్మా. ఎంతటి కోటేశ్వరుడైనా